ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భూపాలపట్నం ప్రసాద్ ఏర్పాటు చేసిన పంచాంగ శ్రావణం కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ పాల్గొన్నారు. అనంతరం నూతన సచివాలయాన్ని ప్రారంభం చేశారు. కిర్లంపూడి మండలం భూపాలపట్నంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రావణం కార్యక్రమం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్ పాల్గొన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ఎమ్మెల్యే, ఎంపీ ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి ఎంపీపీ తోటరవి, గండేపల్లి ఎంపీపీ చలగల దొరబాబు, జగ్గంపేట ఎంపీపీ అత్తులూరి నాగబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి ఒమ్మి రఘురాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి అందరూ కూడా మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ మనవలు చాలా నిండుగా చాలా చక్కగా ఉన్నారు. మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. అలాగే శుభకృతనామ ఉగాది శుభాకాంక్షలు. ఇందులో చాలా మంది తెలుగు సంప్రదాయం పాటించేవారు ఉన్నారు. అదేవిధంగా వివిధ రకాలు, ఎవరికి నచ్చిన దేవుడు, ఎవరికి నచ్చిన మతం, ఎవరికి నచ్చిన సాంప్రదాయం అంట. ఈరోజు ముఖ్యంగా నేను రెండు మూడు విషయాలే చెప్తాను. చాలా సేపటి నుంచి మీరు కూర్చుని ఉన్నారు. మా దగ్గర లోపల కార్యక్రమాలు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన రెండు మూడు కార్యక్రమాలు అవి పూర్తి చేసుకుని వచ్చేటప్పటికీ సాధారణంగా మన మహిళలే మనకి నిండుతనం ఇస్తారు. ఆ విధంగా ఈ అన్ని వయసుల వాళ్ళ కూడా చాలా శ్రద్ధగా ఎక్కడా కదలకుండా, పక్క వాళ్ళతో మాట్లాడకుండా, పెద్దలు ఏం చెప్తారో విందామని చెప్పి ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా నా తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున నమస్కారం. ఈరోజు ఇంత పండగ రోజు మొత్తం కాన్స్టిట్యూన్సీ అంతా కూడా, అంటే నియోజకవర్గం అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ పంచాంగ శ్రవణం చేయించి ప్రజలందరూ బాగుండాలి, అదేవిధంగా పరిపాలన బాగుండాలి, ప్రజలకి మంచి పరిపాలన చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న, ఆడపడుచుల ఆశయంతో ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా
బలము శక్తి ధైర్యము ముందుకెళ్లే విధంగా ఉండాలి అని చెప్పి ఆశీస్సులు అందజేసిన నియోజకవర్గ నాయకులందరినీ కూడా ఇక్కడ సచివాలయం ప్రారంభించుకున్నాం. మీ అందరికీ మనందరికీ కూడా ఇప్పుడే మేము కూడా చాలా అంటే విద్యార్థి ఎవరు ఇంకా ప్రజలకి మంచి చేసేవి చేయగలుగుతారు, ఎవరు ఇంకా ప్రజలకి అండగా ఉండే చేయగలుగుతారు, ఎవరు ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా చేయగలుగుతారు అనే దాని మీదే ప్రజలు మెచ్చి గౌరవించి ప్రభుత్వాలు ఇస్తారు. ఆ విధంగా అనేక కార్యక్రమాలు అనేక ప్రభుత్వాలు వెళ్ళటం జరిగింది. మీకు ఇంక సంక్షేమ కార్యక్రమాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నవరత్నాల్లో అన్నింట ఆడవారికే ప్రాధాన్యం. ముఖ్యంగా కార్యక్రమం చేయాలి అయినటువంటి సదుద్దేశంతో మా సంబంధించినటువంటి నాయకులందరూ కూర్చున్నప్పుడు మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి గిల్లంపూడి మండలం వాళ్ళు ముందొచ్చి మేము అవకాశం తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైనా కిర్లంపూడి మండలం అంటే రాజకీయానికి కొంచెం విప్లవాత్మకమైనటువంటిది ముందుండేటువంటి మండలం రాజకీయంగానే మరో రకంగా నేను మాట్లాడలేను కానీ ఏం బాబంతేనా. అయితే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా ఉండే మరొకటి ఏమైనా ఉండి మొట్టమొదటిగా ఈ గ్రామం నుంచి మొదలుపెట్టడానికి ముఖ్య కారణం సచివాలయాలు ఇలా ఓపెనింగ్ చాలా మొత్తం 88 ఉన్నాయి చాలా పెట్టుకోవచ్చు కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి వాతావరణం ఏ గ్రామంలోనూ ఉండదు. కొన్ని కొన్ని చిన్న చిన్న పరపంచాలు ఉంటాయి. ఈవేళ మనం అందరూ కలిసి వేళ మంచిదన్నీ కూడా పాలు పంచుకునేటువంటి పరిస్థితి. ఈ సభాముఖంగా సభ్యుల తర్వాత మాట్లాడతాను కానీ సోదరి మన అందరూ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేవిధంగా ఎంపీగా ఆశీస్సులు ఇచ్చారు మేడం గారికి అయిన తర్వాత మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలనేటువంటిది మా యొక్క అభిప్రాయం. కానీ సభాముఖంగా అడుగుతున్నా నాకేమీ ఇది ఉండవు బేజాలు ఉండవు. మీ అందరికీ అందుబాటులో ఉండే అన్ని రకాలుగాను కూడా మీకు ఉపయోగకరంగా ఉంటున్నారా లేదా ఉన్నా కానీ ఏదో పంచాంగ శ్రావణం చేసినా కానీ ఇక్కడ రావడానికి అసలు కారణం ఏంటంటే మీ యొక్క సమస్యను పరిష్కరించడానికే ఇక్కడ ఇవాళ ఇక్కడికి వచ్చాం. మొత్తం స్టాఫ్ అంతా ఉన్నారు నా సమక్షంలో. ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే తీర్చడానికి మీ గ్రామం వచ్చాం. ఏ సమస్య ఉందో చెప్పండి. బిల్డింగ్ ఉందా ఉందా అది ఎక్కడో చూడ ఇబ్బంది లేకుండా ఇక్కడ పాయింట్ పెట్టామంటే మీ ఒక గ్రామమే కాకుండా ఈ చుట్టుపక్కల 4-5 గ్రామాలకు ఒక హబ్లా ఉండాలి. ఆ రకంగా అవుతాయి మేడం గారు కదా. ఒక క్లస్టర్ కింద ఏర్పాటు చేసి ఇక్కడ చర్యలు తీసుకుందాం. మంచినీటి సమస్య అని చెప్పేసి అన్నారు. జలజీవన మిషన్లో భాగంగా 20 లీటర్లు కాకుండా 40 లీటర్లు శాంక్షన్ చేసామా ఈ ఊరికి 40 మంచినీటి సమస్య ప్రాబ్లం మొత్తం అంతా సాల్వ్ అయ్యేలాగా జలజీవన మిషన్లో భాగంగా మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. వీళ్ళు వచ్చారు ఆర్డర్ మిషన్ వచ్చారు ఇవాళ మాట్లాడలేదు ఎంత ఇక్కడ ఆర్డర్లు చేయాలి నువ్వు ఇలాగా ఇప్పుడు అధికారులతో మాట్లాడడం చేసి ఖచ్చితంగా చేసి పెడతాం. ఇంకా ఏ సమస్య వచ్చినా సరే ఏదో ఈ పార్టీలు ఇవి చూసుకోవచ్చు. ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ముందుండడానికి